Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంచయితకు తెలియకుండా మాన్సాస్లో ఎంత కుట్ర జరుగుతుందో తెలుసా? విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతిరాజు ఉండే రోజుల్లో ఆ ట్రస్ట్ గురించి ఇతర జిల్లాల వారికి అంతగా తెలిసేది కాదు. అంత గుట్టు చప్పుడు లేకుండా వ్యవహారాలు, నిర్ణయాలు సాగిపోయేవి. ట్రస్ట్ సభ్యుల నియామకం, ప్రైవేటీకరణతో పాటు ఎలాంటి నిర్ణయాన్ని బయటికి రానిచ్చేవారు కాదు. అశోక్పై ఉన్న గౌరవంతో మీడియా కానీ, విపక్షాలు కానీ వాటిని రాజకీయం చేసేవి కావు. కానీ సంచయిత రాకతో పరిస్థితి మారిపోయింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మీడియాతో పాటు విపక్షాలు కూడా సంచయిత ప్రతి నిర్ణయాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మాన్సాస్ చైర్పర్సన్ హోదాలో అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ఆమెకు అధికారం ఉన్నా ప్రతిదాన్ని వివాదాస్పదంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నిర్ణయం ప్రభుత్వం ఆమోదం వేయించుకునే లోపే లీక్ అవుతోంది. విజయనగరంలోని పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్లో గత ఏడాది అనూహ్య పరిస్థితుల్లో చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు ప్రతి నిర్ణయంపై తనదైన ముద్ర వేస్తున్నారు. స్వతహాగా యువ రక్తం కావడంతో నిర్ణయాలు కూడా అంతే వేగంగా ఉంటున్నాయి. వీటిని తెలుసుకుని, చర్చించుకుని రాజకీయం చేసేలోపు వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర కూడా పడిపోతోంది. దీంతో ఆమె ప్రత్యర్థులు కూడా మరింత రాటుదేలారు. మాన్సాస్తో పాటు దేవాదాయ శాఖలో తమకున్న పరపతి వాడుకుంటూ ఓ నిర్ణయంపై ప్రతిపాదన రాగానే దానిని మీడియాకు లీక్ చేసేస్తున్నారు. దీంతో తాత్కాలికంగా అయినా సరే సంచయిత ఇరుకున పడుతోంది. ఆ తరువాత వాటిపై వివరణలు ఇస్తున్నా ప్రజల్లో మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి. మాన్సాస్ ట్రస్ట్లో ప్రక్షాళన కోసం ప్రయత్నిస్తున్న సంచయిత గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని వారసత్వ సాంప్రదాయాలను సైతం పక్కనబెట్టి తీసుకోక తప్పని పరిస్థితి. మారుతున్న పరిస్థితుల్లో ఇవి అత్యవసరమని సంచయిత భావిస్తున్నారు. కాలానుగుణంగా ట్రస్ట్లో మార్పులు జరగలేదని భావిస్తున్న సంచయిత తన హయాంలో సంస్కరణలకు నాంది పలకాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే లీకుల కారణంగా ట్రస్ట్ ప్రతిపాదన స్థాయిలోనే ఉన్న అంశాలు కాస్త వివాదాస్పదంగా మారిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సంచయిత నిర్ణయాలు తీసుకుంటున్నారని, పూసపాటి రాజవంశీయుల ప్రతిష్టను మంటగలుపుతున్నారని స్వయాన ఆమె బాబాయ్ అశోక్ గజపతిరాజే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సంచయిత ప్రత్యర్థులకు టార్గెట్ అయిపోతున్నారు. మాన్సాస్ ట్రస్ట్లో తీసుకున్న పలు నిర్ణయాలను ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వానికి పంపుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రభుత్వంతో సత్సంబంధాలు నిలుపుతున్న ట్రస్ట్ కాబట్టి ఎలాగో వాటికి ఆమోదముద్ర లాంఛనమే. కానీ తాజాగా దేవాదాయ శాఖలో అదనపు కమిషనర్గా ఉన్న రామ్ చంద్రమోహన్ గతంలో సింహాచలం ట్రస్ట్ ఈవోగా, మాన్సాస్ ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేశారు. తాజాగా ఆయనకు దస్త్రాలు పంపకూడదని మాన్సాస్ నిర్ణయించింది. ఆయన స్థానంలో సంయుక్త కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్కు పంపడం మొదలుపెట్టారు. 3 నెలల్లోనే ఆయనకు పంపరాదని నిర్ణయించారు. వీరిద్దరి హయాంలో మాన్సాస్ తీసుకున్న పలు నిర్ణయాలు లీక్ చేశారనే అనుమానాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరికీ దస్త్రాలు పంపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే లీకుల భయంతో ఇద్దరు అధికారులకు దస్త్రాలు పంపడమే మానివేసిన మాన్సాస్ ట్రస్ట్ తాజాగా స్పెషల్ కమిషనర్కే నేరుగా దస్త్రాలు పంపేలా నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయితే రాష్ట్రంలో ఏ ఆలయ ట్రస్టుకు లేనట్లుగా కేవలం మాన్సాస్కే వర్తించేలా ఈ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాన్సాస్ ట్రస్ట్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ట్రస్ట్కు ఉన్న గౌరవం ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్ను కాదని, నేరుగా స్పెషల్ కమిషనర్కు దస్త్రాలు పంపడం ద్వారా లీకేజీలు అరికట్టవచ్చని మాన్సాస్ ట్రస్ట్ భావిస్తూ ఉండగా, ఈసారైనా లీకులకు అడ్డుకట్ట పడుతుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది.